కాదునా భయం అంటే ఇప్పుడు ఒక కస్టమర్ పోతే ఎంత కష్టమో నీకేం తెలుస్తుంది నువ్వు పాస్టర్ ఉన్నాడు కస్టమర్ యొక్క విశేషం ఎందుకంటే మొన్న ఈ మధ్య మా నోడ ఒకటి పాస్ చర్చికి వెళ్తే ఆ పాస్టర్ ఏం ఉపన్యాసం ఇస్తున్నాడంటే అంటే మీరు ఎవరు కూడా ఒకరికొకరు ఇచ్చుకోకండి అన్నాడు ఆ చర్చిలో సంఘస్థులో ఒకరికొరు అప్పులు ఇచ్చుకోవద్దు సార్ అదేంటి ఎందుకు చెప్పాడు అతను అంటే మనవాడు తర్వాత ఎనాలిసిస్ ఏం చేశాడంటే ఒకవేళ జాన్ అనేవాడు డేవిడ్ అనేవాడు అప్పించాడు అనుకోండి అప్పు తీర్చలేకపోయాడు అనుకోండి ఈ డేవిడ్ అనేవాడు ఈ జాన్ మా మనీ గాన్ అని చెప్పి ఏం చేస్తాడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మనవాడు అప్పు తీసుకుని తీర్చలేదు అది తప్పు కదా అంటాడు తప్పు కాదు నా పల్టి ముప్పు నాకు వదిలేద్దు తుప్పు మీరు అప్పులు ఇచ్చుకుంటే ఒకరికి కూడా గొడవలు వస్తాయి అప్పుడు ఈడు చర్చికి రాడు ఆడి చర్చికి రాడు చర్చలు నడితే చర్చలు ఉండవు అందుకని అప్పులు అనే కాన్సెప్ట్ లేకుండా ఉండేవాళ్ళు రండి అని చెప్పి ఆ పాస్టర్ చెప్పాడంటే అంటే కస్టమర్ పోతే ఆ బాధ పాస్టర్కి తెలిసిన ఎవరికి తెలియదు సరే ఇప్పుడు ఈ డేవిడ్ అనే క్యారెక్టరు ఎంత గొప్పదో తెలిస్తే పేరు ఎవడో పెట్టుకోడు ఎందుకంటే మీరు బైబిల్ ముట్టుకున్నారా లేదండి శుద్ధాన్ని పట్టుకుంటారు కానీ అందులో చాలా స్పష్టంగా ఉంటుంది చాలాసార్లు చదివి వినిపించాను ఈ డేవిడ్ అనేవాడు ఒక సైనికుడి భార్యతో కార్యక్రమం చేస్తాడు వాడు సాయంత్రం పూటలు వేసి ఆ మీద చూస్తుంటే ఆడు కనబడిందని పిలిచి కార్యక్రమం చేస్తే పిల్లడు పుట్టేతాడు ఇప్పుడు దేవుడు అనేవాడు పెద్ద మనిషి అనుకోండి మనం రెండు కంపెనీలకి వానం చేసాం కదా అతన్ని చిప్స్ ఫ్యాక్టరీ వానం చేసాం అతన్ని అలాగే ఇంకోటి ఏంటి ఇంకోటి దేనికి వనరు మిలిటరీ వాటర్లకునరండి ఎవరిని ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను నీ దేవుడైన యహోవాని శోధింపకూడదు ఈ రాత్రికాల సమయమున యహో అనేవాడు ఈ దేవుడికి బాసు ఈ దొంగల నాయకుడు ఇతను ఒరే నిన్నెంతో నమ్మిన సైనికుడు భార్యతో కార్యక్రమం ఒరే డఫా నీకు బుద్ధి అని వన్ నాలుగు పీకాలు లేదా అని లేపేయాలి కానీ ఈహోగాడు ఏం చేశాడు తెలుసా అభం శుభన్ తెలియని ఈ అక్రమ సంబంధానికి సైనికుడు భార్యకి రాజుకి కలిపి పుట్టిన పిల్లల్ని చంపేశాడు తర్వాత ఈ దేవుడికి బోడు మంది భార్యలు ఉన్నారు ఓ టెంట్ హౌస్ ఫోన్ చేసి టెంట్ వేయించేసి రోడ్డు మీద సోలో మనీ వడుకున్నాడు వాడితో ఈ దేవుడి భార్యలు అంటే చిన్న చిన్నమ్మలు అంటారు పిన్నిలి ఈ పిన్నుల్ని పబ్లిక్లో పోగ్రాన్ చేయించాడు మీకు అర్థమైందిగా పబ్లిక్గా ఇంకా మీకేం మాట్లాడతాం దాన్ని దాన్ని మనం ఏం మాట్లాడతాం అలా చేయించినోడు ఏహో అనేవాడు ఏ ఆ పసిపిల్లోని చంపినోడు ఏహో అనేవాడు వాస్తవానికి మనకి ఎంత సొంత వాడైనప్పటికీ తప్పు చేస్తే తనాలనేది మన ధర్మం చెప్తుంది తప్పకుండా పరిస్థితులు తప్పదు వాడు మనోడైనా బయటోడైనా దాంట్లో రామాయణంలో ఇంకా ఇంకెక్కడ చూడొచ్చు అండి సో ఇక్కడ ఏమిటంటే మన పార్టీలో బాగా ఫండ్ ఇస్తారు కాబట్టి ఆయన సేవ్ చేసేద్దాం అనుకునే టైపు యహోవానమాట అవునండి ఎందుకంటే యాక్చువల్గా ఈ ఎడారి మతాలు ఏదైతే ఉన్నాయో వాస్తవానికి మతాలు కాదు అవి ఒక దొంగల గుంపులు అవి అంతేనండి ఇప్పుడు నేను ఒక చిన్న ఛాలెంజ్ చేస్తాను ఏంటి ఆ ఛాలెంజ్ అంటే మీరు ఏ దేవుని నమ్ముకున్నా మాకు అభ్యంతరం లేదు ఒక హిందువుగా నేను చెప్తున్నా నువ్వు కూడా చెప్పగలవు కదా ఎవరు ఏ దేవు ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా మాకు అభ్యంతరం లేదు ఇలా ఒక ఇస్లాము ఒక ముస్లిము ఒక క్రైస్తవుని చెప్పండి ఎవరు ఏదేము అమ్ముకున్నా తప్పు లేదు చెప్పండి ఇంకేమైంది వ్యాపారం అలా చెప్తే ఇంక వ్యాపారం ఏముంటది ఇప్పుడు షాప్ షాపు దగ్గరికి వెళ్ళి ఏ షాప్ లో అయినా కొనుక్కోచ్చి పర్లేదని చెప్తాడా అలా చెప్తే ఇంకేముంది వ్యాపారం అదైందా ఇది చెప్పని చెప్పు చూద్దాం ఇంకో పాయింట్లు ఎవరైనా మన ఇంటికి వచ్చి నమాజ్ చేయొచ్చు ఎవరైనా ప్రే చేయొచ్చు నాకు అభ్యంతరం లేదు కానీ ఆ ప్రేరు నమాజ్ అయిపోయాక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బయన్ చేస్తాను చేయగలరా పర్లేదా అవుదా అంటే సర్వమత సమానత్వం సెక్యులరిజం ప్రపంచ శాంతి అనేది ఆ మతాల వల్ల కుదరదు కుదరదండి హిందూ ముస్లిం బాయి బాయ్ అని ఎవరన్నా జోక్ చెప్తే అవునండి షియా సున్ని బాయి బాయ్ అని చెప్పండి ఫస్ట్ తర్వాత ఇందులోకి రండి అని చెప్పు ఎవరైనా సరే క్రైస్తవులు హిందువులు బ్రదర్స్ అంటే ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ ముందు బ్రదర్స్ అయిపోయాక మాట్లాడదాం అని చెప్పు అయిపోయాడు అయిపోయా